ఢిల్లీలో నిర్భయ ఉదంతమే తిరిగి విజయవాడలో జరిగిందన్నారు మహిళా కమిషన్ చైర్మన్ నన్నపరేని రాజకుమారి. విజయవాడలో జరిగిన బాలిక అత్యాచారం ఘటన చాలా కలించి వేసిందని నన్నపనేని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాలతో ఏర్పడుతున్న దుష్ఫలితాలపై విశ్లేషణ జరపాలని ఆమె కోరారు. పిల్లల నడవడికపై తల్లిదండ్రుల దృష్టి తప్పనిసరిగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఒక అమ్మాయికి జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి అన్యాయం ఒక రకంగా నిర్భయ ఏ విధంగా జరిగినదో, కాకపోతే ఆ అమ్మాయి మరణించింది, ఈ అమ్మాయి మరణించలేదు, అంతే తేడా. ఇంకా చిన్నపిల్ల అమ్మాయి, ఆ అమ్మాయి మేజరు, ఈ అమ్మాయి మైనరు. ఏదేమైనా ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటన విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరగటం ఒక సంచలనాన్ని కలిగించింది. కొంతమందినైనా ఎడ్యుకేట్ చేయాలి. ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం కూడా జరగకూడదు. ఈ అమ్మాయి కాదు అన్యాయమైంది, ఇక్కడ ఆ అబ్బాయిల తల్లిదండ్రులు కూడా అన్యాయమయ్యారు. చేతుల బిడ్డలకు స్వేచ్ఛ ఎంతవరకు ఇవ్వాలి? ఖరీదైన కార్లు కొనివ్వడమా? వాళ్ళు ఏ విధంగా స్పీడ్గా వెళ్తున్నారు? అలా ఖరీదైన సెల్ ఫోన్ కొనివ్వడం, వాట్సాప్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మెసేజ్లు పెట్టుకుంటున్నారు, ఏం చూస్తున్నారు, ఈ చాట్లు చీట్లు ఏదో చండాలమైనటువంటి భాషల దగ్గర నుండి, ఆ దృశ్యాల దగ్గర నుండి. నా దగ్గర ఉమెన్ కమిషన్ చైర్మన్గా 1.5 ఇయర్ కావస్తుంది, నెల సంవత్సరం 3 నెలల నుంచి చూస్తున్నానండి. భయంకరమైన సీన్లు చూడాల్సి వస్తున్నాను. అమ్మాయిలు తీసుకొచ్చి నా ముందు పెడుతున్నారు, అబ్బాయిలు తీసుకొచ్చి ముందు పెడుతున్నారు చూడమని. ముక్కు నీ కళ్ళు మూసుకున్నా లేకపోతే చూడక్కర్లేదని పక్కన పెట్టే పరిస్థితి వస్తూ ఉంది.